కరోనా లాక్డౌన్ సందర్భంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని ఈ రోజు తేగచర్ల ఎస్సీ ఎస్టీ కాలనీలో పంచడం జరిగింది. రాపూర్ మండలం తేగచర్ల గ్రామం కాపురస్తుడు బొడ్డు వెంకటస్వామి రెడ్డి అల్లుడు, నెల్లూరు మధుసూదన్ రెడ్డి కుమార్తె, నెల్లూరు సాహితి మరియు వారి బంధువులు మిత్రులు సహాయ సహకారాలతో 1000 మంది నిరుపేదలైన గిరిజనులకు హరిజనులకు తెగచర్ల గ్రామంలో అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాపూర్ మాజీ మండల అధ్యక్షులు బండి కృష్ణారెడ్డి కుమారులు బండి వేణుగోపాల్ రెడ్డి పాల్గొని పేదలకు అన్నం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 25 రోజులుగా రాపూర్ మండలంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, ప్రతి ఇంటికి కూరగాయలు పంపిణీ చేశామని మరియు పండ్లు కూడా పంపిణీ చేశామని, గత 20 రోజులుగా ప్రతిరోజు 1000 మందికి ఆహారం అందిస్తున్నామని, దానిలో భాగంగా ఈరోజు తెగచర్లలో ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఆహారం పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పై కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు మాకెందుకు తీసుకున్నాడు? వచ్చి పాదే మంది ఎల్లో జోన్ రా అన్న, ఇదే గ్రీన్ జోన్. ఒకరో దూర దూరంగా ఉండండి. ఒక్క నిమిషం అట్ట మా ఇక్కడ వాళ్ళు అందరూ అయిపోయినాయా? నా స్నేహితుడైనటువంటి నెల్లూరు మధుసూదన్ రెడ్డి గారు, వాళ్ళ కుమార్తె నెల్లూరు సాహితి రెడ్డి, వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది కలిసి ఆస్ట్రేలియా నుంచి ఎలాగైనా మా తండ్రి గారి, మా అమ్మమ్మ పుట్టిన ఉన్నటువంటి పేదలందరికీ భోజనం పెట్టాలి, ఒకరోజు భోజనం పెట్టాలంటే దృఢ నిశ్చయంతో ఈరోజు తెగచర్ల గ్రామంలో ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి నాలుగు కాలనీలో దాదాపు 1000 మందికి భోజన ప్యాకెట్లు అందజేయడం జరిగింది. అలాగే ఈ గత 20 రోజులుగా నా పేరు బండి వేణుగోపాలరెడ్డి, మా నాన్నగారైనటువంటి బండి కృష్ణ జ్ఞాపకార్థం గత 20 రోజులకు మేము కూరగాయలు అయితే ఫ్రూట్స్ అయితేమి ఇలాగే భోజన సదుపాయం కల్పిస్తున్నాం. దీనిలో నన్ను చూసి నన్ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆయన ఇవ్వాలని రావడానికి కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే ముందు ఈ గ్రామానికి ఇంకేదైనా కావాలన్నా కూడా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఈ మండలంలో ఉన్నటువంటి రాబోయే రోజులు ఈ మండలంలో ఉన్నటువంటి ఏ నిరుపేదలు కూడా భోజనానికి ఇబ్బంది పడకూడదు అనేది మా ఆశయం. అలాగే మాతోటి వచ్చి మా స్ఫూర్తితో ఇలా చేయడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. దాదాపు మన ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు మన మండలం చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చాం. ఇంకా ముందు కూడా ఆస్ట్రేలియా నుంచి కూడా మనల్ని చెప్పుకుంటున్నారంటే చాలా సంతోషకరమైన. ఈ రాపూర్ మండలాన్ని ఇదే ప్రపంచంలో చెప్పుకుని తెలియ చేస్తున్నాం అంటే ఈ నిరుపేదల్ని మనం ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎన్ని రోజులున్నా సరే ఆకలి తీర్చాలని మా సంకల్పం కాబట్టి ముందు కూడా ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తే ఏ విధంగా మేము ఆదుకునేది చెప్పాలి.